ఇది మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. దీనిలో ఒక జత ముషకాలుంటాయి. ప్రతి ముషకంలో శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ముషకములు ముషక గోనిలో శరీరం బయట వేలాడుతూ ఉంటాయి. ఈ ముషకాన్ని ఆవరించి ఎపిడైడిమస్ ఉంటుంది. దీనిలో ఉత్పత్తి అయిన శుక్రకణాలు నిల్వ ఉంటాయి. ప్రతి ముషకం నుండి ఒక శుక్రవాహిక బయలుదేరుతుంది. ఈ శుక్రవాహిక ద్వారా శుక్రకణాలు చెల్లిస్తూ పురుషాంగం ద్వారా బయటకు విడుదలవుతాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ముషకంలో ఉత్పత్తి అయినటువంటి శుక్రకణాలు ఎపిడైడిమిస్లో నిల్వ ఉంటాయి. సంపర్క సమయంలో ఎపిడైడిమస్ ద్వారా ఈ శుక్రకణాలు బయలుదేరి శుక్రవాహిక ద్వారా చెల్లిస్తూ పురుషాంగం ద్వారా బయటికి వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఎప్పుడైనా చూసారా? ఈ సూక్ష్మదర్శిని ద్వారా వీటిని ఎప్పుడైనా మీరు గమనించారా? ఆలోచించండి. దీన్ని ఇంకాస్త దగ్గరగా పరిశీలిద్దామా? అప్పుడైనా ఇక్కడ కదులుతున్నవి ఏంటో మనకు కనిపిస్తాయి. ఇక్కడ కదులుతున్నది ఏంటి? ఇది మానవ శుక్రకణం. దీని నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే మొదట తలభాగం ఉంటుంది. దీనిలో కేంద్రకం ఉంటుంది. దీనిలో తండ్రికి సంబంధించిన ఎక్స్ లేదా వై క్రోమోజోములు ఉంటాయి. రెండవ భాగం మెడ. ఈ మెడ భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇవి శుక్రకణం కదలడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. తర్వాతి భాగం తోక. ఇది పొడవుగా ఉంటుంది. ఇది శుక్రకణం చలనంలో సహాయపడుతుంది. ఇది మానవ శుక్రకణం యొక్క నిర్మాణం.